Hello friends, welcome to my channel. My videos ko nachithe like cheyandi, share cheyandi, subscribe cheyandi. మిత్రులందరికీ నమస్కారం. మట్టిలో మాణిక్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రకృతి సేద్యంలో రైతు తాను వినియోగదారులకి డైరెక్ట్గా అందించుకోగలిగినప్పుడే దాంట్లో లాభసాటి అయినా మిగులుతుంది. అదే విధంగా ప్రకృతి విధానంలో పండించి ఒక మిల్లర్కో ఒక దళారీకో ఇచ్చినట్లయితే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది ఈ విధానంలో ప్రకృతి విధానంలో లేదు. మామూలుగా కూడా ఈ బియ్యం విషయానికి వస్తే సన్న రకం ధాన్యానికి ఎక్కువ డిమాండ్ ఉంది. వినియోగదారులు సన్న రకాలకి బాగా ఇష్టపడుతున్నారు. ఆ ఉద్దేశంతో నేను తెలంగాణ రాష్ట్రం నుంచి చిట్టి పొట్టి అనే అతి సన్న రకం ధాన్యాన్ని నేను తీసుకురావడం జరిగింది. ఇది భవిష్యత్తులో సన్న రకాలు ఇంతకంటే సన్నగా ఉండవేమో అనేది కూడా మనం అనుకోవచ్చు. ఏమ్మా ఈ పైరు ఎలా ఉంది? అంటే కర్ర పచ్చి అది బాగుంది కదా. తర్వాత గింజ అది ఎలా ఉందమ్మా? గింజ నాణ్యత సన్నవా లావా? అంటే ఇది రైతు నాటుకోవచ్చుగామ్మా మళ్ళీ తర్వాత నా తర్వాత ఎవరైనా? చూశారుగా రైతాంగం ఈ యొక్క వెరైటీని మళ్ళీ వచ్చే ఖరీఫ్ నాటికి వేసుకోగలిగితే కొద్ది మొత్తంలో సాగు చేసుకుంటే దాని వీలును బట్టి అవసరమైతే ఎక్కువైనా సాగు చేసుకోవచ్చు. దీనికి మంచి మార్కెట్ ధర లభిస్తుంది కాబట్టి నిరభ్యంతరంగా ఈ యొక్క వరి వంగడాన్ని సాగు చేసుకోవచ్చు.